రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో ఇవ్వకుండా అప్పుల రూపంలో సహకారం అందించడం కాబట్టి రూపంలో గ్రాంట్ల రూపంలో ఇచ్చి కూడా అయిపోయినా కాబట్టి అప్పులు ఇచ్చారు ఎక్కువ అవును మరి గ్రాంట్లు ఇచ్చారు అన్ని రాష్ట్రాలతో పాటు అంటే ఎన్ని ఇచ్చినా రామింగుతా తేమింగుతా అన్నట్టు ఎన్ని ఇచ్చినా సరిపోతే అక్కడ మిగిలింది ఒకటే దారి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తీసుకులన్నీ ఇచ్చారు సంతోషించండి లేకపోతే రాష్ట్రం ఎత్తిపోయేది లేక అంతే సో ఈ విధంగా ఒకటి రాష్ట్ర ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ బీజేపీకి థ్యాంక్స్ చెప్పాలి బీజేపీ చెప్పుకోవాలి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తీసుకుంటే ఎక్కడ కూడా అది మనకు కనిపించేది అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టడం కోసమో లేకపోతే వారికి వ్యక్తిగతంగా డ్యామేజ్ కాకుండా చేసినట్టుగానే కనిపిస్తుంది తప్పితే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఎక్కడ చేసినట్టు కనిపించట్లేదు అది ఏ చిన్నపిల్ల అని అడిగినా కూడా రాష్ట్రంలో కనపడుతుంది సో ఆ నేపథ్యంలో కోపం పెంచుకుంటారు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఏంటండి మా వాళ్ళకి మళ్ళీ అది కూడా ఏం లేదు రాష్ట్ర ప్రయోజనాల దృష్టి టీడీపీ కలిస్తే మళ్ళీ రాష్ట్రానికి సహకరిస్తే బాగుంటుంది అనుకుంటారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి సాడిజంగా సైకో విధంగా లేరు మా పార్టీలో బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఉంది యాజ్ పర్ రూల్ ఎలా కూడా ఉండేది న్యాయము ఇవి అందరికి అన్ని రకాలుగా ఎట్టే టైం జరగాల్సిందే. శిబు సోరెన్కి ఒకలాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఒకలాగా ఉంటామంటే ఎవరు ఒప్పుకోరు. అదే అందరికీ ఒకేలా జరగాలని కోరుకుంటారు అంతే తప్ప పని కట్టుకుని లోపలేనైతే ఎవరు కోరుకోరు కదా. అంటే ఒక సామెత వచ్చింది కొత్త వచ్చిన సామెత లొంగితే సోరెన్ లొంగకపోతే జగన్ అని అంతే కదా అదే జరుగుతుంది ఆ చర్చ బాగా జరుగుతుందిలే రైట్. శివశంకర్ గారు జాయిన్ అయ్యారు మనతో జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్.